हाई फ्रेंड्स, वेलकम टू अशोक एमडीपी चैनल। अंदर एला बहुत मेम चाला बहुत। उदयान्ने लेचि तलकस्नानं चेसि मुंदे पूज रूम शुद्धं चेस्तानु। मोत्तं क्लीन चेसि पेपर लेसुकोनी देवुडि पटालन्नी किंद पेट्टानु। अवन्नी कूडा तुडिसेसि बुट्लु पेट्टाला। चाला रोजुलु अयिपोयिंदि फ्रेंड्स। दीपं पेट्टि ओल्लु बोलेक आरोग्यं बोलेक 10 रोजुलु अयिपोयिंदि। ఈ రోజైతే శనివారం రోజు ఉదయాన్నే దేవుడి పటాలన్నీ క్లీన్ చేసి దేవుడి పటాలకి బొట్లు పెట్టి దీపం అయితే పెడతాను ఈ రోజు। నేనైతే ఈ దేవుడి పటాలకి తుడిసేదానికి రెండు క్లాత్లు పెట్టుకున్నాను అన్నమాట। మనకి జాకెట్ ముక్కలు పారెంటలు ఇస్తారు కదా, అవి సరిపోనివి లేదా లైనింగ్ క్లాత్లు ఇస్తారు కదా, అవైతే విడిగా పెట్టుకున్నాను। సెపరేట్ గా పెట్టుకొని వాటితోనే క్లీన్ చేస్తాను అన్నమాట। మొత్తం క్లీన్ చేసి బొట్లు పెట్టడం అయితే అయిపోయింది। ఇప్పుడైతే మా పూజ రూమ్ లో దేవుడి పటాలు అయితే ఇలాగైతే పెట్టాను ఫ్రెండ్స్। ఎలా ఉందో కామెంట్స్ లో పెట్టండి। మొత్తం పటాలన్నిటికి బొట్లు పెట్టేశాను। మొత్తం అంతా దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసి ఇప్పుడైతే దీపం పెట్టేశాను। ఆరోగ్యం బాలేక 10 రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ దీపం పెట్టి। దీపం లేపోయేసరికి ఏదో లేనట్టుగా ఉంది। ఈ రోజైతే దీపం పెట్టేసరికి చాలా మనసు తృప్తిగా ఉందన్నమాట। వీడియో తీసి కూడా 10 రోజులు అయిపోయింది। ఆరోగ్యం బాలేక వీడియోలు కూడా తీయలేకపోయాము। ఇక నుంచి దేవుడి దయ వల్ల వీడియోలు తీసి పెట్టాలి, మీ గురించి పెట్టాలని కోరుకుంటా ఉన్నాను। మా పూజ రూమ్ లో అయితే పైన కొన్ని దేవుడి పటాలు, కింద కొన్ని దేవుడి పటాలు పెట్టుకున్నాను అన్నమాట। వీటిని తడిగుట్టతో తుడిసానన్నమాట, ఫ్రెష్ నీళ్ళు అన్నమాట। అప్పుడే మనం స్నానం చేసి పట్టుకొని నీళ్ళతోనే తుడిసాను। కొంతమంది ఏమైతే పెట్టేశాను, నేనైతే హారతి ఇస్తా ఉన్నానన్నమాట। నేను హారతి ఇచ్చేటప్పుడు ఏమంటే మొత్తం ఇంట్లో అన్నిటికీ ఇస్తానన్నమాట, బీరువాకి అలాగే మిషన్కి అలాగే వంట రూమ్లో అలాగే మొత్తం అన్ని గదులకి ఇచ్చిన తర్వాత గుమ్మను కూడా బయట ఇస్తానన్నమాట। ఫైనల్గా అయితే మా పూజ అయిపోయింది। మా పూజ రూమ్లో దేవుడి పటాలు అలాగే దేవుడి సామాన్లు ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్। ఈరోజు పూజ చేసేటప్పుడు నాకు చాలా మనసు తృప్తిగా ఉందన్నమాట। దీపం పెట్టపోయేసరికి ఏదో లేనట్టుగానే ఉంటుంది వెళ్తిగానే ఇంట్లోని। ఈరోజు అయితే చాలా మనసుకి హ్యాపీగా ఉంది। నేను బయట అయితే తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకున్నాను అన్నమాట। పూజ అయిపోయింది, ఈరోజు శనివారం, ఒక దగ్గర కూడా పూజ అయిపోయింది। బయట గుమ్మం దగ్గర కూడా పూజ చేశాను అన్నమాట। మొత్తం గుమ్మానికి కూడా హారతి చేసి అలాగే దిష్టి కూడా తీసేసి ఇంటి ముందు వేశాను అన్నమాట। బయట అయితే నేను రోజు డైలీ తులుసుకొని ముగ్గు పెట్టుకుంటాను అన్నమాట। ఇది మా ఇంటి బయట వాకిలి। ఫైనల్ అయితే పూజ అయిపోయింది ఇవేళ శనివారం। అలాగే మా ఊర్లో చీకటి శనివారం అంటారు, అంతే కదా, చీకటి శనివారాలు అంటే సంబరాలు జరుపుతారన్నమాట ఊర్లో। శివరాత్రి ముందలో వచ్చేది, శివరాత్రి శుక్రవారం కదా, ఈ ముందల శనివారం కాబట్టి ఇది చీకటి శనివారం అంటారు, అంతే కదా। అవును, దేవుడు ఈ రోజు పెడతారు కదా, చేస్తారు కదా, శివరాత్రి వచ్చే ముందల శనివారం చీకటి శనివారం అంటారు అన్నమాట। పొగలంతా ఉపవాసం ఉండి రాత్రికి దేవుడు చేసి తింటాను। నేనైతే ఉపవాసం ఉండడం లేదు, అప్పుటే ఉంటాను, ఎందుకంటే హెల్త్ బాగాలేదు కాబట్టి, టాబ్లెట్లు వేసుకోలేదు కాబట్టి ఈ రోజే దేవుడు చేసింది। ఈ మధ్యన అంతా ముక్కుతో మూలవుతూ ఇంట్లో ఉన్నది అన్నమాట ఆయనది। మళ్ళీ ఉపవాసం ఉందనుకో, ఈ రోజు అంతా మళ్ళీ తీసుకెళ్లి హాస్పిటల్ వేసారు కాబట్టి ఇంకా గడ్డ బాగా పెరిగిపోయింది, వారం అవుతుంది, వారం 10 రోజులు గడ్డం చేసుకుని వీళ్ళ సెకండ్ సాటర్డే అనమాట, వీళ్ళు ఇంకా స్నానాలు లేదు, ఏమీ లేదు అనమాట, సుమా స్నానం ఎప్పుడు చేస్తారా,
మొహం చూసావా సాయంత్రం ఎలా దారాస్తుందో నిన్నంత వాంతులు అనమాట జానికేమో బీపీ డౌన్ సుమాకేమో వాంతులు అనమాట అందుకే వాళ్ళు నీరసంగా ఉండి ఇప్పటివరకు స్నానం చేయలే ప్లాస్టిక్ గడ్డి ప్లాస్టిక్ గడ్డి ఇదే కోసం అనేసి మీసోలో బుక్ చేసాం అందులో ఎంత కనిపించింది చేట భారతం అంతా ఇక్కడ చూస్తే ఎంత ఉంది అందుకే మీసోలోన అలాంటి ఇట్లా కొనకూడదు ఎందుకంటే అట్లా ఇంత ఎంత ఉంటే అవి ఓపెన్ చేస్తే కొన్ని కొన్ని బాగానే వస్తాయి కొన్ని కొన్ని చెప్పలేమన్నమాట అందుకే మనం మనం చూసి మన సొంతగా మనము కొనుక్కోవడం షాపులో కొనుక్కోవడం బెటర్ ఎందుకని మంచిది ఇప్పుడు అవి మనం చూడము లోపల ఏమో తెలియదు బయట ఏమో తెలియదు ప్యాకింగ్ వస్తాయి ప్యాక్ చేసి అదే ప్యాకింగ్ సింపి చూస్తే తెలుస్తుంది అంతవరకు తెలియదు రిటర్న్ పెడతాము వాళ్ళు కొన్నింటికి తీసుకెళ్తారు కొన్ని తీసుకెళ్ళరు మేము చాలా కెమెరా బుక్ చేస్తున్నారు అదనమాట అదేంటే రిటర్న్ పెడితే వాళ్ళు తీసుకెళ్ళరు అందుకని కొన్ని తీసుకెళ్ళరు కొన్ని తీసుకెళ్ళరు అందుకని డబ్బులు అనవసరం పోగొట్టుకునే కంటే ఆన్లైన్ షాపింగ్ చేసి పోగొట్టుకునే కంటే మనం సొంతగా షాప్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా చెప్తారు కష్టపడి కష్టపడి పొడబెట్టుకుని ప్రతి పైసా ఊరకనే రావు అనవసరం తగలబెట్టాలా కాబట్టి సొంతగా మనం షాప్కి వెళ్ళి కూడా బెటర్ అది నా ఉద్దేశం సామాన్లు అన్ని పెట్టుకున్నావా మిస్ పనికెళ్ళిపోతున్నారు వంకాయ టమాటా కర్రీ అన్నమాట సన్నగా తరిగిన వంకాయ టమాటా ముక్కలు ఆనియన్స్ వేస్తాను అనమాట కర్రీ రెడీ చేయాలా అలాగే ఈ పక్క రైస్ పెట్టనమాట వంట అయితే చేస్తున్నా తెల్లారి వచ్చి ఎవరు మేము తినలేదన్నమాట శనివారం అనేసి ఇంక హెల్త్ బాగాలేదు కాబట్టి మధ్యాహ్నం ఒక పూట తినాలని ఇలా వంట రెడీ చేస్తూ ఉన్నాను అందరం అయితే అంబలి తాగామన్నమాట అంబలి మా ఆయన కొంచెం కడుపులో గడబడా ఉంది అందుకే ఆయన తాగలేదు ఆయన అంబలి వచ్చి అలా మిగిలిపోయింది అన్నమాట కర్రీ వచ్చి రెడీ చేస్తున్నా ఇది వచ్చి మజ్జిగ సార్ అన్నమాట వంకాయ టమాటా కర్రీ అలాగే రైసు అలాగే మజ్జిగ సార్ అన్నమాట పప్పు చేయలేదు ఎందుకంటే ఎవరికి ఒంట్లో సరలేదన్నమాట ఆయనకి కొంచెం ఒంట్లో గడబిడగా ఉంది పనికెళ్ళారు కదా వస్తారు ఆయన పెరుగన్నమే తింటారు మజ్జిగ అన్నమే తింటారు మా కోసం అని కర్రీ చేసుకుంటాను ఎలాగో మజ్జిగ సారు ఉంది కాబట్టి ఈ రోజుతో దాంతో అడ్జస్ట్ అవుతాం అన్నమాట వంట అయిపోయినాక మళ్ళీ వీడియో కంటిన్యూ